పొద్దుటూరు తెలుగుదేశం అభ్యర్థి వ్యవహారంపై అమరావతిలో జోరుగా చర్చలు సాగుతున్నాయి. 4 ఏళ్లుగా ఉక్కు ఉద్యమాన్ని నిర్వహిస్తున్న డాక్టర్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డిని కొత్త అభ్యర్థిగా ఎంపిక చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని కొందరు జిల్లాకు చెందిన దేశం నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకున్నట్టు తెలుస్తోంది. సీఎం నుంచి ఫోన్ రావడంతో ఇప్పటికీ అమరావతి చేరుకున్న ఉక్కు ప్రవీణ్ ఒకసారి ముఖ్యమంత్రితో కలిసి మాట్లాడారు. ప్రజలు దేశం పార్టీలో ఉన్న అసమ్మతిని సర్దుమనగల చేసేందుకు రాబోయే ఎన్నికలకు పార్టీ వ్యూహరచన చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రవీణ్ రెడ్డి చంద్రబాబుతో కలియక ప్రాధాన్యతను సంతరించుకుంది. మొత్తానికి ప్రొద్దుటూరు దేశం అభ్యర్థి ఎవరన్న డైలమాకు 2-3 రోజుల్లో ముగింపులకే సూచనలు కనిపిస్తున్నాయి. జిల్లాకు చెందిన దేశం అభ్యర్థుల ఎంపిక వేగవంతమైన నేపథ్యంలో ప్రొద్దుటూరు దేశం అభ్యర్థి వ్యవహారం కూడా ఒక కొలికొచ్చే అవకాశం ఉంది. జిల్లాకు చెందిన కొందరు కీలక నేతలు ఉక్కు ప్రవీణ్ అభ్యర్థిత్వంపై గట్టిగా ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ప్రొద్దుటూరు దేశం పార్టీలో వర్గ విభేదాలు మళ్ళీ తెరపైకి రావడం, మాజీ ఎమ్మెల్యే వరదరాజురెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ సీఎం రమేష్ నాయుడు వర్గం ప్రత్యేకంగా సమావేశం కావడం, అమరావతిలో ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి చంద్రబాబుతో రాజకీయంగా చర్చలు చేయడం వంటి కీలక పరిణామాలు రాజకీయ దుమారాన్ని నెప్పుతున్నాయి.